तैयारी कावास इंग्रीडें फ्रूट्स फ्रूट्स ग्रेप्स कोई सरपत सरपोन रे बनाना मैंगो उवच्छ लेकिन मैंगो उवाली लेकिन ट्रूटी फ्रूटी वेवच्छ दाखी कावास कस्टर्ड कस्टर्ड पाउडर त्री टी स्पून तीसुकुंटे सरिपोतुंदि पैकेट पालु तीसुकुंदामु ई पालु हीट चेसुकोवाली मुंदु टेन टू फिफ्टीन मिनट्स पालु वेडि चेसुकोवाली पालु वेडि चेसुकुन्न तर्वात मनमु कस्टर्ड पौडर नि वाटर तो उंडल लेकुंडा कलुपुकोवाली वाटर गानी पच्चि पालतोनी गानी कलुपुकोवच्चु उंडल लेकुंडा कलुपुकोनी पालु गागिनाक वीटिनि वडबोसुकोवाले कोंदरु अट्टोस्ते तिनरु अंदुकनि वीटिनि वडबोसुकोवाले పాలు వేడిగున్నప్పుడే కస్టర్డ్ పౌడర్ షుగర్ ఈ రెండు యాడ్ చేసుకోవాలి షుగర్ నేను ఇంత తీసుకున్నా మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ పాలల్లోనే కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందాక కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగయ్యే వరకు ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలి ఇట్లా వేడైన తర్వాత మనం ఆఫ్ చేసుకొని ఇట్లా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారితే చిక్కబడుతుంది మనం ఇది చల్లారినాక అన్ని ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి ఫ్రూట్స్ వేసుకొని దీని ఫ్రిజ్ లో ఒక 10 టు 20 మినిట్స్ పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇలా చిక్కగైతది ఒక 5 టు 10 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగైతది 5 టు 10 మినిట్స్ ఇది చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కట్ చేసుకొని మనము చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ క్విడ్లో ఈ ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇది ఫ్రిజ్ లో ఒక 1 అవర్ పెడితే తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టి 1 అవర్ తర్వాత బయటికి తీసి దీంట్లో నేను బాదం వేసినా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు దీంట్లో మెయిన్ గా యాపిల్ కూడా వేసుకోవచ్చు యాపిల్ లేదు కాబట్టి నేను ఈ ఫ్రూట్స్ తోనే అడ్జస్ట్ అయినాము ఇప్పుడు సర్వ్ చేసుకుంటే అయిపోతది